పేతురు రాసిన మొదటి పత్రిక వైపు మీ బైబిల్ తిప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8-10 వరకు చూడగా చదవబడిన ఈ వాక్య భాగంలో మీరందరూ ఏక మనస్కులై సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండడి. ఎందుకనగా ఆశీర్వాదములకు వారసులు అవటము మీరు పిలవబడి తిరిగి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. 10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడ గోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను చూచుకొనవలెను జాగ్రత్త పడవలెను అని దేవుడు వాక్యం చెప్తూ ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ప్రసంగ అంశం ఏమిటి అంటే మంచి దినములను చూడాలని ఉందా, మంచి దినములను చూడాలని ఉందా, ఇది మన ప్రసంగ అంశం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా నేను గడిపే ప్రతి దినము నాకు మంచే కలగాలని కోరుకుంటాను, కానీ చెడు కావాలని కోరుకుంటాను ఎవరన్నా కోరుకో, అంతా మంచే కలగాలని కోరుకుంటూ ఉంటాను, మంచి రోజులే నాకు ఉండాలని కోరుకుంటా, మంచి దినాలే నేను గడపాలని కోరుకుంటా. కానీ కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందని అంటే మనము గడుపుతున్న దినములన్నీ కూడా చెడ్డవిగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మనం గడుపుతున్న దినాలన్నీ కూడా మనకెంతో ఇబ్బంది కలిగిస్తున్నవిగా అనిపిస్తూ ఉంటాయి. మనం గడుపుతున్న దినాలన్నీ కూడా మనకెంతో నొప్పి ఆయాసం కలిగిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇలా చెప్తాను, నీ ఆరోగ్యం అనుకోకుండా జరగవచ్చు, సర్దయ్యో దగ్గయ్యో మరేదో బలహీనత నీకు ఏర్పడో నీ శరీరము మరి శాత కాకుండా నీరసమైపోయి మంచం పట్టేవనుకో, మందులు వాడుతూ ఉన్నావు కానీ తగ్గడం లేదు, దావకానికి వెళ్తూ ఉంటున్నావు, గ్లూకోజ్ పెట్టించుకుంటున్నావు, సూదులు వేయించుకుంటూ ఉన్నావు, అయినా తగ్గట్లేదు, నీకు ఎలా ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అప్పుడు, ఎందుకు నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి అనిపిస్తారు, నిజమా కదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనకు ఆరోగ్యం బాగాలేకపోయేసరికి మనకి ఏమనిపిస్తుంది? మనకు బాగా అనిపించదు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వారు చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, చదువుకున్నటువంటి బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఉద్యోగంలో వారికి ఎక్కడ కూడా మరి ఏమంటారు దాన్ని వారికి అనుకున్నట్టుగా కాలేదనుకోండి, వారి ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదనుకోండి, వారి ఉద్యోగ ప్రయత్నాలలో వారు సఫలీకృతులు కాలేదనుకోండి, నాకు మంచి దినం అని అనుకుంటారు ఇవాళ అనుకో. మరికొంతమంది వ్యవసాయం చేస్తూ ఉంటారు, మీరు వ్యవసాయదారులు చాలా మంది, మీరు వ్యవసాయం చేస్తూ ఉంటున్నప్పుడు మీరు అనుకున్నట్టు గిట్టుబాటు కాలేదనుకోండి, మీరు అనుకున్నంత పంట మీ చేతికి రాలేదనుకోండి, అప్పుడు మంచి దినాలని అంటామా వాటిని? ఏమై అంటావా? అనను. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏదైనా సరే నీవు అనుకున్నట్టు అవుతే అది నీకు మంచిది, అంతేనా? నీవు అనుకున్నట్టు అవుతే నీకు మంచిది. నీవు చాలా అనుకుంటే నీకు బాగా అయింది అనుకో, అబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా. కనుక మనం అనుకున్నట్టు కాకపోయేసరికి ఏమంటామంటే కాలం కలిసి రావట్లేదండి ఏం చేస్తామో అని అంటాం. ఏమంటారు చెప్పరే? కాలం కలిసి రావట్లేదు అంటారు. ఇంకొంతమంది టైం బాగలేదా ఏం చేస్తాం, మా టైము బాగలేదని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రేమైన దేవుడు అనుకుంటారా, నీకు మంచి రోజులు రావాలని నీకుంటే, నీ యొక్క ప్రయాసకు ప్రతిఫలం కావాలని నీవు కోరుకుంటే, నీ కోరికలు నీ ఆలోచనలు నెరవేరాలని చెప్పేసి నీవు అనుకుంటూ ఉంటే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 రాయబడి ఉంటున్నది, మంచి దినములు చూడగోరువాడు చేయాల్సిన పని ఏమిటంటే చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను
కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చెడ్డదాని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నారు. మంచి దినములు చూడగోరాలి అని నీవు అనుకుంటే, నా జీవితంలో మంచి దినాలు నేను చూడాలి, నా పిల్లల జీవితంలో నేను మంచి దినాలు చూడాలి, నా కుటుంబంలో నేను మంచి దినాలు చూడాలి, నేను పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం కావాలి, నా యొక్క మరి కోరికలు, ఉద్దేశములు, ఆలోచనలు దేవుని చిత్తంలో నెరవేరాలి, జరగాలి అని కనుక నీవు అనుకుంటే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, మంచి దినములు చూడబోరు వాడు ఏం చేయాలట, చెడ్డవాకిని పలకరాదు, కపటపు మాటలు చెప్పరాదు. ప్రేమని దేవుని పిల్లరా, నీ నోటిలో నుండి చెడ్డ మాటలు వస్తూ ఉంటే నీకు మంచి దినాలతో ఉండనే ఉండవు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తూ ఉంటే నీకు మంచి దినాలు చెప్పండి ఉండవు. ప్రేమని దేవుని పిల్లరా, చాలా మంది మీరు దేవుని బిడ్డలమే అని చెప్తూ ఉంటారు, మీరు క్రైస్తవులమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు, కానీ వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది మనం ఆలోచన చేసినట్లయితే, చర్చికి వచ్చినప్పుడు మాత్రం, మందిరానికి వచ్చినప్పుడు మాత్రం వారు బాగా కనబడతారు, కానీ చర్చి దాటిన తర్వాత, మందిరంలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత మరి వాటిని మనం గమనించినట్లయితే వారి యొక్క మరి మాటలు, మందిరంలో గడిపినటువంటి సమయంలో పలికిన మాటలు బయట ఉండవు. వారి మాటలు మరోలా ఉంటాయి, మందిరంలో ఉన్న స్తోత్రం స్తోత్రం ప్రభువా ప్రభువా అని ఇక్కడ ఉంటాయి, బయటనేమో ఎలా ఉంటాయి చెప్పండి, ఎలా ఉంటాయి, ఇష్టానుసారమైన మాటలు ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొందరు ఎలా ఉంటారంటే, ఆ పక్కింటిలో ఎదిరింటిలో పలకరిస్తే చాలిక వారి మీద ఉన్న కోపం మీరు మాటల్లో చూపెడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమిటంటే, పనికి మారిన మాటలు, అనవసరమైన మాటలు మనం పలకరాదు. దేవుని బిడ్డలం ఏ రీతిగా ఉండాలి అంటే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం తొందరగా చదవాలి. విస్తారమైనటువంటి మాటలు నీవు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో తప్పనిసరిగా దోషం ఉంటుంది. కనుక తన పెదవులను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వారు బుద్ధిమంతులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది తమకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకుంటారు, వింటున్నారా, ఏం చేసుకుంటారు, వారికి సంబంధం లేని అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకుని నాలుగు పారేసుకుంటారు, అప్పుడు ఏమైతే వాళ్ళు మళ్ళీ తిప్పులు తింటారు, ఎదుటితోని తిప్పులు తింటూ ఉంటారు. విస్తారమైన మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అలా మాట్లాడకూడదు అని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నారు. అందుకే ఈ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం తన నోరు కాచుకొనువాడు తను కాపాడుకొను, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. చూసారా ఇక్కడ ఏమి రాయబడి ఉంటుంది అంటే, ఎవరైతే వారి నోరును కాచుకుంటారో, జాగ్రత్తలు చూసుకుంటారో, తమ్మును తాము కాపాడుకోగలుగుతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ జీవితంలో మంచి దినములు చూడాలని నీవు ఆశపడితే నీ నోటిని నీ అదుపులో ఉంచుకోవాలి. నీ నోటి నుండి వచ్చే మాటలు ఎటువంటి మాటలు వస్తున్నాయి అన్నది నీవు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈనాడు నీ నోరు మంచిదేనా, నీ నోట ఎటువంటి మాటలు వస్తుంటున్నాయి నువ్వు ఆలోచించాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, కొందరి నోరు ఎలా ఉంటుందంటే, కొందరి నోట నుండి వచ్చే మాటలు ఏ రీతిగా ఉంటున్నాయనంటే, వారు పలికేటువంటి ఆ మాటల వలన అనేక సమస్యలు వచ్చి పడుతూ ఉంటారు. కొంతమంది వారి నోరు పారేసుకుని ఎదుటి వ్యక్తికి కోపం తెప్పిస్తూ ఉంటారు, వారి యొక్క నోటి నుండి వచ్చే మాటలు ఇంటిలో ఉండకుండా చేస్తూ ఉంటారు.
మరి తమ్ముడు తాము ఆత్మహత్య చేసుకోవాలని చంపుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. కొందరి నోటికి వచ్చే మాటలు పాపిష్టి మాటలుగా ఉంటాయి కనుక వారు పాపిష్టి పనులు చేయడానికి వారు వెళుతూ ఉంటారు. అందుకోసమే దేవుడు వాక్యం చెబుతూ ఉంది 34వ కీర్తన 13వ వచనం చూడండి. 34వ కీర్తన 13వ వచనం తొందరగా చదవాలి. 34వ కీర్తన 13వ వచనం చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేయాలంటుంది ఇక్కడ మాంచుకోము. చెడ్డ మాటలు పలికాడా చెప్పండి, పలికిందా పలకలా? అందుకే దేవుడు వాక్యం చెబుతుంది అన్నమాట, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను ఏం చేయాలట? కాసుకోవాలంట. అందుకే అంటారు కదా కోపం వచ్చినప్పుడు ఎవరైనా చెడ్డ మాట మాట్లాడితే ఏమంటారు, ఏయ్ నాలుక చెడ్డ మాట పలకకుండా నీ నాలుకను కపటమైన మాటను పలకకుండా నీ పెదవులను కాచుకోము. నాలుక చిన్నదే కానీ ఊరంతా అగిపెట్టుకున్నా కూడా అంతేనా, అగిపెట్టుకొస్తారట. నాలుక చిన్నదే కదా, కాని మాట ఒకటి చెప్తే చాలు మొత్తం ఊరంతా పాగిపోతుంటుంది. కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాపాడుకోవాలి. నీ జీవితంలో మంచి దినములు చూడాలి అని అంటే నీ నోటిని అదుపులో పెట్టుకుని, నీ పెదవులను అదుపులో పెట్టుకుని, నీ నాలుకను అదుపులో పెట్టుకుని చెడ్డ మాటలు పలకకుండా నీవు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటున్నారు. నిజమే, అందుకే అంటారు కదా నోరు మంచిదైతే చెప్పండి, నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటారు. నిజమే, కొందరి నోరు మంచి నోరు కాదది, అది ఎసటి నోరు అంటే గయ్యాలి నోరు. ఎసటి నోరు? కంపు నోరు. అది ఎసటి నోరు చెప్పుర్రీ, కంపు నోరు. కొందరి నోరు ఎసటిదంటే సమాధి లాంటి నోరు. అది సమాధి అంతా ఏమైతే అంట, సమాధిలోకి వెళ్ళి వెళ్తే వాసన అంతది, శవం వాసన అంతది, దానికి ఇలాంటి బొక్కలు కనబడతాయి, ఎముకలు అంతేనా. కొందరి నోరు అటువంటిది, దేవుడి వాక్యం చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక వారి నోరు తెలిసిన సమాధి అని చెప్పేసి దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకంటే నోరు తెలిస్తే చాలు అబద్ధాలు, నోరు తెలిస్తే చాలు చెడ్డ మాటలు, నోరు తెలిస్తే చాలు బూతు మాటలు, నోరు తెలిస్తే చాలు అన్ని పనికి రాని మాటలు, ఉపయోగం వచ్చేటివి ఏమి కూడా ఉండవు. అలాంటి మాటలు నీవు కలుపుతూ ఉంటే నీ జీవితంలో మంచి దినాలు చూడలేవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మంచి జీవితం మనము చూడాలి అని అంటే, మంచి దినములు మనము చూడాలి అని అంటే, మన ప్రయాసము ప్రతిఫలాలు దేవుడు ఇవ్వాలి అని అంటే, మన యొక్క ఉద్దేశములు మన కోరికలు దేవుడు నెరవేర్చాలి అని అంటే, అది మన నోటి మీదనే ఆధారపడి ఉంటూ ఉన్నాను. ఎందుకనగా ఇదే నోటితో నీవు దేవాలని అంటున్నావు, మళ్ళీ ఇదే నోటితో నీవు బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అలాగే మనం ఉండరాదు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, కొంతమంది ఏమంటారంటే, అయ్యా మా ఇంటిలో నెమ్మది లేదు, అయ్యా మా ఇంటిలో నెమ్మది లేదు, మా ఇంటిలో సంతోషం లేదు అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటారు. ఏం లేదట, ఏం లేదు చెప్పండి, ఇంట్లో ఏం లేదట, సంతోషము ఇంకేం లేదట, నెమ్మది లేదట. ఎట్లుంటే చెప్పు నెమ్మది, ఎట్లుంటే చెప్పు. భర్త వచ్చింది ఇంటికి, అయ్యో పోయిపోయి వచ్చింది పది పాపం అని చెప్పేసి అని నీవు ఆయనకు మంచినీళ్ళు ఇవ్వడము, రాగానే ఇంత సాయం ఎత్తి ఇవ్వడం కూసు అని చెప్పేసి ఇక్కడ వేరే ఏంటంటే నాలుగు మాటలు పలకరించడానికి చేస్తేనే మర్చిపోండు. నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో టీవీ ఉంటే టీవీ చూస్తారు కొందరు, ఈ భర్త వచ్చిండు మరి కొద్దిసేపు అట్లా మరి మాట్లాడదాం అనేది ఉండదు. ఎవడు పరాయి వచ్చినట్టు లెక్క చేస్తారు కొందరు, గొడవ సులు కాదు అని సపోర్ట్ చేయరు. ఇంట్లో నెమ్మది ఎట్టుంటే చెప్పండి. ఇంకొందరు ఎలా ఉంటారంటే, ఈ భర్తలు ఏదో పని చేస్తూ ఉంటారు, ఉద్యోగమో ఏదో చేస్తున్నారు, వ్యాపారమో ఏదో చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఫోన్లు వచ్చినాయి, ఈ ఫోన్లోనే మాట్లాడుకుంటారు, పాపం ఆమె ఈయనకి ఏదో చెప్పాలనుకుంటారు, అంత రెడీ మీద ఉంటుంది కూర్చొని, ఎప్పుడు వస్తాడా నా భర్త, నేను ఎప్పుడు చెప్పుకున్నా అని ఈయన అనుకుంటుంటారు. కానీ ఈయన ఫోన్ మాత్రం ఇది ముచ్చటా ఒడవడం లేదు, ఏదో ఫోన్ వస్తుంటుంది. ఇక ఈమెకు ఊరుకోలేక, ఏమయ్యా నేను ముఖ్యమా నీకు నీ ఫోన్ ముఖ్యమా చెప్పు,
నువ్వు నౌకరీ చేస్తుంది బయట, అక్కడ మాట్లాడుతు ఇక్కడ మాట్లాడితే నాతో ఎప్పుడు మాట్లాడుతూ అంటే ఏమైతుంది? నాకు ఎన్ని పనులు నువ్వు ఏమనుకుంటున్నావు ఈయన అంటాడు. అరే నీ పనులతో నాకేందా అని ఈమంటది. మళ్ళీ ముదురుతుందా ముదురుతా, శురువు అయిందో లేదా చెప్పండి. ఇక నెమ్మది ఉంటుందా అటువంటి సందేశం? ప్రేమైన దేవుని చెబుతున్నారా, ఎంత మనం రోజు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే భర్తలు తమ భార్యలకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. భార్యకు కోపం రాదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు కోపం రాదా? కొంతమంది భార్యలు తమ భర్తలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వారు వీడు ఏమంటారు చెప్పండి, ఏమంటారు? గౌరవం లేకుండా వాడు వీడని చెప్పేసి నీ భర్త నువ్వు మాట్లాడితే నీ భర్త కోపం రాదా? చెప్పడు చేయదు. కనుక మన నోటిని మనం అదుపులో పెట్టుకొని మన నోట చెడ్డ మాటలు రాకుండా చూసుకోవాలి. భర్తలు తమ భార్యలతో చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. భార్యలు తమ భర్తలతో చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక పిల్లలు ఉంటారు కొందరు పిల్లలు బిడుగులు, తల్లిదండ్రులతో మాట్లాడే తీరు కూడా తెలియదు వారికి. పిల్లలు ఇష్టానుసారంగా మాట్లాడతారు, పెద్దలను గౌరవం లేకుండా మాట్లాడతారు. కనుక ఆ రీతిగా ఇష్టం ఉంచినట్టు మాట్లాడడానికి మనకు వీలు లేదు. ఎందుకనగా మనం దేవుని చెప్పండి దేవుని బిడ్డల, మనం ప్రభు పిల్లల, మనం క్రైస్తవుల, మనం విశ్వాసులం, మనం అన్యజనులము కాదు. అలాగున మనము ఒకప్పుడు చేశాం, వారిలా ఒకప్పుడు జీవించాం, అది గతించిన కాలం. ఇప్పుడు అది మనకు పనికి రాదు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, అందుకు చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చూసారా ఏంటి ఇక్కడ ఏం రాసింది? కృతజ్ఞతావచనమే మీ నోట రావలను కానీ ఏమున్నది అక్కడ? భూతులు. ఏంటి ఆయన చెప్పుర్రి? చూసిరా దేవుని వాక్యం చెబుతుంది. ఏమమ్మా వింటున్నారా, వింటున్నారా అని అడిగినండి. చెప్పండి వింటున్నారు, చేతులు చూపెట్టండి. ఓకే, మన నోట ఏం రావద్దట చెప్పండి? భూతులు. కొందరికి కోపం వస్తే చాలు ఇక ఏం భూతులయ్యా, బండ భూతులాట. భూతులే భూతులు, వరుసలేని కుండ మాట్లాడుతూ ఉంటారు. ఎదుటిన్నది భార్య అని చూడరు, భర్తని చూడరు, పిల్లలని చూడరు, మరితని చూడరు, అత్తని చూడదు, కోడలని చూడదు, చడ్డగుడని చూడడు, ఇయప్పుడని చూడడు, ఇయప్పురాని చూడరు. కథం చాలైంది, సినిమా చాలైంది, ఆగిపోయినాక 3 గంటలు అది. అవునా లేదా? అలాగనే నీ ఉంటే నీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడా? అలాగనే ఉంటే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయా? అలాగనే నీ ఉంటే నీవు మంచి దినములు ఎలా ఉన్నా దేవుని నుండి ఆశించగలవు? ప్రేమైన దేవునికి వెళ్ళారా, కనుక మన నోరు చారకూడదు దేవుని యొక్క వాక్యములో. అందుకోసమే రాబడి ఇంటూ ఉన్నాయి. చూడండి ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీవు దేవుని సన్నిధిలో ఆలోచన లేకుండా కలకరాదు, నీ హృదయమును త్వరపడ నీయరాదు, నీ నోటిని కాచుకొమ్ము. ఎందుకనగా దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. అలా ప్రేమైన దేవునికి బిడ్డలారా, మన మాటలు కొద్దిగా ఉండాలి. ఇష్టానుసారంగా మనం మాట్లాడరాదు. మన నోటిని అదుపులో పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్పుచూ ఉంటూ ఉన్నది. మన పేసిలో రాసిన పత్రికలో చదువుతున్నాను ఉంటాము. అదేంటి అంటే ఇంకా పోకిరి మాటలు, భూతులు కాకుండా ఏంటి ఇంకా పోకిరి మాటలు? పోకిరి మాటలు అంటే
ఏమంటారు చెప్పండి? పోగిరి మాటలకి ఏంటి? ఏంటి పోగిరి మాటలు? పడిగాసుకాలి అంటారు చూడు. పోగిరి మాటలు అనగా లోన ఏదైతే నీవు అనుకుంటావో దాన్ని బయటకు వ్యక్తం చేస్తూ ఉంటావు. కొంతమంది బడికి వెళ్తుంటారు పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్తూ ఉంటారు, బస్ స్టాండ్ లో ఈ పిల్ల ఆ పిల్లగాడు, అంటే ఇటు కొంతమంది పిల్లలు అటు కొంతమంది పిల్లలు ఉంటారు అనుకోండి, బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పిల్ల ఆ పిల్లగాడిని చూసి పోకిరి మాటలు మాట్లాడతారు, ఈ పిల్లగాడు ఈ పిల్లని చూసి పోకిరి మాటలు మాట్లాడతారు. వింటారు చూసి ఈ పిల్లగాడు నడితే తెలుస్తుంది, ఈ ముసలోళ్ళకి మీకే తెలుసు కానీ మీరు పోకపోతే బడికి. ఎటువంటి మాటలు కామెంట్ చేస్తుంటారు, ఇయో ఇలా ఉంది అలా ఉంది, ఆ పొప్పు చూడు, ఆ శీర చూడు, ఆ కొమ్ము చూడు, లేకపోతే ఆ కారు చూడు, ఏరు చూడు, నీకెందుకు ఎవరెందుకుంటే నీకే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం పోగిరి మాటలు మాట్లాడరా. కొందరు మందిరానికి వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు, అలాగే మనం ఉండరా. క్రైస్తవులమైన మనకు అది లేదు. ఎందుకోసమంటే దేవుడి వాక్యం చెబుతూ ఉంది 139వ కీర్తన 4వ వచనం చూడండి. 139వ కీర్తన 4వ వచనం అక్కడ ఏమి రాయబడి ఉంటున్నారో చదువుకుందాం. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుసు అని దీని భావం. ఈ నోటితో మనం ఏ మాట అయితే మాట్లాడాలని అనుకుంటామో ఆ మాట ఈ నాలుక మీదకి వస్తుందో అది రాకముందే మనం ఏమి మాట్లాడతామో కూడా దేవునికి తెలుసు. అంటే నీవు మాట్లాడే ప్రతి మాట చెప్పండి, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుసు, నువ్వు మాట్లాడే ప్రతి బూతు మాట దేవునికి తెలియదా, పోకిన మాట దేవునికి తెలియదా, పనికి మారిన మాట దేవునికి తెలియదా, ఆ కపట మాటలు దేవునికి తెలియదా, ఆ చెడ్డ మాటలు దేవునికి తెలియదా? మరి నీవు ఇలా ఉన్నా మాట్లాడుతూ జీవిస్తూ ఉంటే నీ జీవితంలో మంచి దినాలు చూస్తావా? దేవుడు నిన్ను దీవిస్తాడా? దేవుడు నిన్ను బాగు చేస్తాడా? అలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? అలాగ ఉంటే దేవుడు నీ కోరికలు తీరుస్తాడా? నువ్వు అలాగనే ఉంటే ప్రియ సోదరుడు సహోదరి, కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుసు. కొంతమంది భార్యలు భర్తల మీద విసిగిపోతూ వంటగదిలోకి పోయి కూరగాయలు కోసుకుని ఉంటే గురుకుతారు, సరుకుతారు, నిజం కదా? అది వినబడుతుంది ఆయనకు, భర్త వినబడుతుంది అక్కడ. ఏ ఏమంటున్నావు అని ఆయన అంటాడు అక్కడికి వెళ్ళి. ఏమంటది ఏ ఏం లేదు అని మళ్ళీ అంటది. సనుగుడు సనుగుడే బరబరి గురుగుడుతుంది, మళ్ళీ ఏమంటది ఏం లేదండి, మళ్ళీ ఏం లేదు అంటది అక్కడ. సరే ఈయనకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు దేవుడు వినడం లేదు చెప్పండి, దేవుడు వినడం లేదు అని నీ మాట నీ నాలుక మీదకి రాకముందే తెలుసు అంటున్నాడు. తనకు తెలుసా తెలియదా? తెలుసు. ప్రేమైన దేవుడు అనుకుంటారా, కొంతమంది భర్తలు భార్యలు మీద గురుకుతుంటారు, ఆమె ఎవరికి ఛాయ చేయకపోతున్నావు, అనుకున్నట్టు కూర చేయకపోతున్నావు, లేకపోతే ఏదన్నా వెళదామనంటే సమయానికి తయారు కాకపోతున్నావు, సరుగుతుంటారు గురుకుతుంటారు. ఏమంటున్నావు అని అన్నదనుకో, ఏం లేదు అని చెప్పి మళ్ళీ అంటారు తెలియనట్టు. ప్రేమైన దేవునికి పిల్లారా, కనుక ఆ రీతిగా మనం ఉండరా, దేవునికి ప్రతిదీ కూడా తెలుసు. కనుక దేవుని యొక్క వాక్యం మరి చాలా జాగ్రత్తగా చెబుతూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లారా, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలికే వ్యక్తమైనటువంటి ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున
లెక్క అప్పగించవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నొందుతావు. హల్లెలూయా. చూసారా ఇక్కడ రాయబడి ఉన్నది, మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవునికి లెక్క అప్పగించుకునే దినం ఉంది. ఆ దినం పేరు విమర్శ దినము. అందరు చెప్పండి, ఏం దినం చెప్పండి, ఏం దినం? అప్పుడప్పుడు మనం అంటుంటామే, ఏదైనా తగాదా ఏర్పడినప్పుడు నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు అరే విమర్శ చేయురా అంటారు. ఏమంటారు? విమర్శ చేయండి. అంటే అర్థం ఏంటి? ఎవరు ఏమి మాట్లాడారు, ఎవరికి తప్పు అనేది చర్చించడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకనొక దినమున విమర్శ దినమున మనం దేవుని ముందు నిల్చుంటామని ఆ రోజున దేవునికి మనం ఏం చేసి ఉండదట? చెప్పండి, ఏం చేయాలట? లెక్క అప్పగించుకునే దినం ఉంది. ఇది మనం మర్చిపోరాదు. నీ నోటి నువ్వు పలికే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించుకునే దినం ఉన్నది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటున్నానంటే, ఇక్కడ రాయబడి ఉన్నది, నీ మాటను బట్టి నీవు తీర్పు నొందుతా. ఏమని? అయితే నీతిమంతుడవు, నీతిమంతురాలవని, లేకపోతే అపరాధివని. నీ మాటను బట్టియే నీతిమంతుడవు అని తీర్పు నందుతావు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నందుతావు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? కాలే. ఏం అర్థమైందా కాలే? ఎన్నోళ్ళు కనుక నీ జీవితంలో మంచి దినములు చూడకపోతే ఎలా ఉండాలి? మన మాటలు మృదువైనటువంటి మాటలుగా ఉండాలి. చెడ్డ మాటలు మనం పలకర. ఒక రోజున దేవునికి లెక్క అప్పగించుకునేది ఉందంట ఈ మాటలను బట్టి. అందుకోసమే దేవుని వాక్యం చెబుతూ ఉంటున్నది. చూడండి, దేవుని వాక్యం రాయబడి ఉంటున్నది ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళుతూ ఉన్నవి అని ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. ఒక్క నోటే. మనకి ఎన్ని నోట్లు ఉన్నాయి చెప్పండి? ఒకటి నోట్ ఉంది. కనుక ఒక్క నోటి నుండి మంచి మాట వస్తుంది, చెడ్డ మాట వస్తుంది, ఆశీర్వాద వచనం వస్తుంది, శాప వచనం వస్తుంది. అయితే ఇక్కడ రాయబడింది, నా కింద చదవండి, నా సహోదరులారా ఉండకూడదు. ఏలాగు? ఏలాగు? ఒక్క నోట ఆశీర్వాద వచనము, అదే నోట శాప వచనం. అలా రావటం కుదరదు, అలాగే ఉండకూడదు. ఎందుకంటే 11వ వచనం చదవండి, నీటి బుగ్గలో ఒక జల నుండి తెయ్యని నీరు చేదు నీరు ఊరున. మనకు బాగులు ఇప్పుడు నీళ్లు లేవు, కానీ బాగులు ఉన్నప్పుడు మనం శెల్వ దోడు మంతోడపోదాం. చెప్పురే ఏమ్మా, శెల్వ దోడు మంతోడపో. ఓకే, నువ్వు శెల్వ దోడినవు అనుకో, నువ్వు శెల్వ దోడినవు అనుకో, ఇప్పుడు దాంట్లో నుండి ఒకటే ఆ జల నుండి తెయ్యని నీరు చేదు నీరు అంటారా? చెప్పండి ఏమంతది? ఏదన్నా ఒకటే వస్తుంది, అయితే తీయండి, లేకపోతే బోర్లు వేసుకుంటున్నాం మనం. ఒకటే వేసుకున్న బోరు గోతిలో ఉండి రెండు రకాల నీరు వస్తారా? ఏదన్నా ఒకటే వస్తుంది. కనుక దేవుడు వాక్యం చెప్తుంది, మరి నీ నోరేంటి రెండు వస్తున్నాయి? ఇది ప్రశ్న దేవుడు వేస్తుంది. అర్థమవుతుంది నవీకి కూడా? నువ్వు శరీరకున్నప్పుడు ఆ జల నుండి రెండు రకాలు రావే, మరి ఇదేంటి నీ నోట్లకి వెళ్ళి రెండు రకాలు వస్తుంది అడుగుతున్నాడు దేవుడు. ఏం చెప్తావు నేను? చూడండి ఇక్కడ కింద చదవండి, 12వ వచనం, నా సహోదరులారా, నా సహోదరులారా, అంజూరపు చెట్టు కొట్టి ఒలీవ పండ్లు కాస్తాయా? ద్రాక్ష తీగ అంజూరపు పండ్లైనను కాయునా? చెప్పండి, అంజూరపు చెట్టుతోనే ఒలివ పండ్లు అవుతాయా అని అడుగుతున్నారు. మనకు లేవు అవి ఇక్కడ ఉండేవి. ఇలా వస్తాను మీకు, ఒక జామ చెట్టు ఉందనుకోండి, జామ చెట్టు ఉందనుకోండి,
జామ చెట్టు నిమ్మకాయలు కాస్తాయా? నిమ్మ చెట్టుకు జామకాయలు కాస్తాయా? ఏమి కాస్తాయి? నిమ్మ చెట్టుకు జామ చెట్టుకు కాయలే. కానీ ఎలా ఉంది అని అంటే మన వరుస, మన తీరు, మన పద్ధతి నిమ్మ చెట్టుకు జామకాయలు కాసినట్టు ఉంది. పేరేమో క్రైస్తవుల మనవర్తివి, పేరేమో విశ్వాసుల మనవర్తివి, పేరేమో దేవుని బిడ్డల మనవర్తివి, పేరేమో భక్తుల మనవర్తివి, చేసేటి ఏమో అన్ని చెడ్డ పనులే, చేసేటి అన్ని చెడ్డ జీవితమే, చెడ్డ మాటలే. దేవుని దేవుడికి బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం రాయబడి ఇక్కడ కింద ఉంది ఇంకా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు. కానీ మన దాంట్లోకి వెళ్ళి నోటకి వెళ్ళి ఎటువంటి ఊరుతున్నాయా? దేవుని వాక్యం చూడండి ఎలా చెప్తూ ఉంటున్నారా. నీ జీవితంలో మంచి దినములు చూడకూడని ఎడలా, ఎందుకండి నీవు ఒకే విధానములో ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పుచూ ఉంటూ ఉన్నారు. నీకు నిజంగా దేవుడు అంటే భక్తి భయము ఉంటే వ్యర్థమైన వాటి గురించి నువ్వు ఆరాటపడవు, నీ నోటిని అదుపులో ఉంచుకుంటావు, నీ సాక్ష్యము కాపాడుకుంటావు, నువ్వు బాగుంటావు అంతే. కానీ అలాగే ఈనాడు చాలా మంది కనబడతలేరు. వారి మాటలే చెప్తాయి వారు ఎటువంటి వారు, వారి క్రియలే చెప్తాయి వారు ఎటువంటి వారు. గనక ప్రేమని దేవునికి వెళ్ళారా, అందుకే దేవుని వాక్యం రాయమని వింటున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మొదటి 3 వచనాలు చదివితే సార్దీసు సంఘానికి వాస్తు అంటాడు, 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా, జీవించు సున్నావన్న పేరు మాత్రమే ఉన్నది అని నీవు మృతుడవే. చూసారా, ఇది మనలో చాలా మందికి తగినట్టుగా ఉన్నాయి. జీవించు సున్నావన్న పేరు ఉంది కానీ మన బ్రతుకు ఎలా ఉన్నాదనంటే సక్షిణ వారిలా ఉన్నారు. ఎలా ఉంది చెప్పండి? జీవించు సున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ సచ్చిన వారిలా ఉంటూ ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ అవిశ్వాసులా జీవిస్తూ ఉంటున్నాము, విశ్వాసులమని చెప్పుకుంటున్నాము కానీ మనం అన్యజనుల్లా బ్రతుకుతూ ఉంటూ ఉన్నాము. జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుడవే అని చెప్తూ ఉంటున్నారు. చనిపోయిన వారికి జీవిస్తున్న వారికి తేడా ఏంటి చెప్పండి? ఏమ్మా అయ్యా చెప్పండి, చనిపోయిన వాళ్ళకు జీవిస్తున్న వాళ్ళకి తేడా ఏంటి? అరే గాయత్రి అరే ఏమయ్యగారు నువ్వు, చనిపోయిన వాళ్ళకు జీవిస్తున్న వాళ్ళకు అంత ఎట్రోలవా, మేము ఏ ప్రశ్న వేస్తున్నాం అంటున్నట్టుంది మీ చూపు. చెప్పండి తేడా ఏంటి? ఇలా వస్తాను మీ దగ్గరికి. జీవిస్తున్నటువంటి వారు ఏం పని చేయకపోయినా ఇవాళ కాకపోతే రేపన్నా ఏదైనా ఒక పనికి అక్కడ రాకపోతాడా అని చెప్పేసి అనుకోని అవసరమైతే కూసునే వ్యక్తి సాగుతావు తప్ప సంపుతావా? అదే సచ్చిన వ్యక్తిని ఇంట్లోంచుకుంటావా? అరే ఇంత భూమిజాలను సంపాదించిండు, ఇంత బంగారం సంపాదించిండు, ఇంత డబ్బులు సంపాదించింది ఉండని లే వారం 10 రోజులు 8 రోజులు అని చెప్పి సచ్చిన ఉంచుకుంటే ఏమవుతుంది? ఉంచుకో ఎందుకు పనికి రాని ప్రేమని దేవుడుకుంటారా. చనిపోయినటువంటి వ్యక్తికి జీవిస్తున్న వ్యక్తికి తేడా ఏమిటి అని అంటే చనిపోయిన వ్యక్తులు దేనికి కూడా పనికి ఉపయోగం లేదు, అదే జీవిస్తున్న వ్యక్తి ఇవాళ కాకపోతే రేపన్న అరగాలి గదికి వక్రాపు అని చెప్పేసి అంటే అక్కడికి వస్తారు. దేవుని దేవుని వింటారా అనగా ఈనాడు దేవుని వాక్యం చెప్పుచున్నది ఏమిటంటే జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మీరు మృతులే, అంటే మీరు పనికి మారిన జీవితం జీవిస్తున్నారు, ఉపయోగకరములేని జీవితం జీవిస్తుంటున్నారని దేవుడు శుద్ధిమెత్తగా మనలను గద్దిస్తూ ఉంటున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలని చెప్పుకునే నీవు నీ జీవితం
పనికొచ్చేదిగా ఉందా లేక చెప్పండి పనికి రానిదిగా ఉందా? మనమే ఆలోచన చేసుకోవాలి. మన జీవితం, ఈ క్రైస్తవ జీవితం 10 మందికి చెప్పండి ఉపయోగకరంగా ఉండాలి తప్ప నష్టకరంగా ఉండదు. కనుక ఈ నోట మనం పలికే ప్రతి మాట ఇతరులకు దీవెనకరమైన మాట, మేలుకరమైన మాట, క్షేమకరమైన మాట, ఆదరణ కలిగించే మాటగా ఉండాలి, నెమ్మది కలిగించే మాటగా ఉండాలి, ధైర్యం కలిగించే మాటగా ఉండాలి, విశ్వాసంతో బలపరిచే మాటగా ఉండాలి, దేవుని గురించి మరింత నిన్ను తెలుసుకోవాలనేటువంటి ఆరాటం కలిగించే మాటగా ఉండాలి తప్ప కొందరి మాటలు ఎందుకంటే అయ్యా చెప్పరు పోయిన గొట్టం పెట్టి వదిలినట్టే ఉంటుంది. పోయిన గొట్టం పెట్టి ఉంటే ఏమవుతుంది మంట, ఇంకా గొట్టం పెట్టి దేని కుత్తావు నువ్వు? మంట ఎక్కువ అవడం కోసమే కదా అలాగే ఉంటారు. కనుక మనం ప్రతి మాట ఇతరులకు క్షేమం కలిగించే మాటగా, మేలు కలిగించే మాటగా ఉండాలి. మాటే కాదు మన జీవితం అలా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఇంకా కిందికి చదువుకుందాం చూడండి, అది ఏమంటున్నారు 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎలా ఉంది కనబడలేదు? సంపూర్ణమైనవిగా. బాగా అర్థం చేసుకోండి దేవుని వాక్యం, నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడుతున్నాయి. అంటే చేస్తున్నాం కానీ సంపూర్తి కాదు, చేస్తున్నాం కానీ సంపూర్తి కాదు. గనక మన జీవితం ఏ రీతిగా ఉండాలంట, చావనయున్న మిగిలిన వాటిని నీవు బలపరచుము అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నారు. నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ భక్తి జీవితం చనిపోయే తుది గడియల్లో ఉన్నట్టుగా ఉంటున్నది అని దేవుని వాక్యం చెబుతుంటున్నారు. ఇప్పుడు ఏ కొరపానంతో ఉన్నాడు, ఏ కొరపానంతో ఉన్నది అని మనం అప్పుడప్పుడు అంటుంటాం. ఎటువంటి వారిని అంటాం? పొరప్రాణంతో ఉన్నారు అని అంటాం. అంటే ఎటువంటి వారిని అంటాం? కళ్ళున్నాయి చూస్తున్నారు, బాగా అర్థం చేయదు, కళ్ళున్నాయి చూస్తున్నారు కానీ నిన్ను గుర్తుపట్టలేని కళ్ళు, అంతేనా? నోరుంది, శ్వాస వస్తుంది, నోట్లకి వెళ్ళి శ్వాస వస్తుంది కానీ మాట రావట్లేదు. కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ఇట్ట లేవడితే మన కింద పడుతుంది, ఇట లేవడితే మన కింద పడుతుంది, అంటే పని చేయట్లేదు. నోట్ తెలిసి నోట్లో నీళ్లు పోసినా పాలు పోసినా ఇట్లా బయటకు వస్తున్నాయి, ఇట్లా బయటకు వస్తున్నాయి. అటువంటి మనిషిని ఏమంటారు? ఇక దగ్గర పడ్డాడు, ఇక కొర ప్రాణంతో ఉన్నారు, ఇక ఇప్పుడో అప్పుడో అన్నట్టే ఉన్నారని. మనలో చాలా మంది మన ఆత్మీయ జీవితంలో అలా ఉన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఎట్లున్నాం? తప్పు చేయరు, ఉన్నావురా కసమా ఉన్నా అన్నట్టుగా ఉన్నారన్నమాట. మన ఆత్మీయ జీవితంలో కొరప్రాణంతో ఉన్నట్టున్నాం. కనుక చచ్చిపోయే లెక్కలు ఉన్నటువంటి వాటిని ఇక్కడైనా బలపరుచుకో అంటున్నారు దేవుని వాక్యం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం వింటున్నటువంటి మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకున్నట మంచిది. ఎందుకోసమో చెప్పనా? 3వ వచనం, నువ్వు ఏలాగు ఉపదేశం పొందితివో, ఏలాగు వింటివో, జ్ఞాపకము చేసుకొని దానిని పాటిస్తూ. హల్లెలూయా. ఏముందా ఇక్కడ? నువ్వు ఏ ఉపదేశం అయితే విన్నావో దాన్ని ఏం చేసుకోమంటున్నాడు దేవుని వాక్యం? నువ్వు జ్ఞాపకము చేసుకొని ఏం చేయాలంట? ఆ దేవుని వాక్యం ప్రకారము నువ్వు జీవిస్తూ నువ్వు మారు మనసు నువ్వు పొందు అంటున్నాడు. కనుక మారు మనసు అనేటువంటిది లేకుండా, మారు మనసు అనేటువంటిది లేకుండా నీ జీవితంలో మంచి దినములను నీవు చూడలేవు. హల్లెలూయా. ఈ లోకములో
మనకు మంచి దినములుగా ఇవి అనిపించవచ్చు. నీవు అనుకున్నట్టు నీకు ఏదైనా జరిగితే మంచి దినం, నీవు అనుకున్నట్టుగా నీకు జరిగితే అది నీకు మంచి దినము అనిపించవచ్చు. కానీ మంచి దినమును చూడకూడడం అనంటే అన్నిటికంటే ముఖ్యమైన మంచి దినం ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ మంచి దినం ఇదిగో నేను ఇంతకుముందు చెప్పాను, అది విమర్శ దినమున దేవుని సన్నిధిలోనికి మనము వెళ్ళినటువంటి దినమున, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిన దినమున, ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళిన దినమున, ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన దినమున, దేవుని దగ్గరికి వెళ్ళి మనం లెక్క అప్పించుకునే దినమున, మన నోటి మాటలను బట్టి, మన క్రియా జీవితాన్ని బట్టి దేవుడు మనకు ఆ రోజున తీర్పు తీర్చిన దినమున మనకు జరిగేటువంటి నిర్ణయించబడినటువంటి ఆ దినమే మంచి దినం. ఎందుకనగా ఒకనొక దినమున దేవాది దేవుడితో మనం ఉండాల్సిన దినం అది. హల్లెలూయా. కనుక అది మంచి దినం, దేవుడితో ఉండే దినం మంచి దినం, ప్రభుతో ఉండే దినం మంచి దినం, దేవుని రాజ్యంలో ఉండే దినం మంచి దినం, దేవుడితో గడిపే దినం మంచి దినం. మన పితృలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో మరి మనము పరిశుద్ధులు పరిశుద్ధులు అంటూ దేవుణ్ణి స్తుతించే దినం మంచి దినం. ప్రేమైన దేవునికి బిడ్డలారా, కనుక ఆ దినమును చూడాలి అనంటే, ఆ దేవుని రాజ్యమును చూడాలి అనంటే మనం ఏం పొందాలి చెప్పండి? ఏం పొందాలి? మారు మనసు. ఏం కావాలి మనకు చెప్పండి? అంటే అర్థం మారు మనసు అంటే ఏంటి చెప్పండి? మారు మనసు ఏంటి మీకు సులువుగా అర్థం అవ్వాలని చెప్తాను. ఇది ఒక నన్ను చూడండి అందరు, నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడు ఎలా ఉన్నాను చెప్పండి? సంపూర్తిగా అటు అపోజిట్ అయిపోయిందా లేదా? అంటే ఇటు ఉన్న నేను ఇటు అటు వైపు తిరగడం అన్నమాట. ఇంతసేపు మనం లోకం వైపు పుట్టినాం, ఇప్పుడు దేవుని వైపు రావాలన్నమాట. హల్లెలూయా. కనుక మారాల్సింది ఏమిటి చెప్పండి? మారు మనసు అన్నాం అంటే ఏంటిది? మారు మనసు అనగా మన యొక్క పాత పాప స్వభావాన్ని సంపూర్తిగా వదులుకొని మనము దేవునితో జీవించడం కోసం ఆ దేవుడు మనకిచ్చే ఆ నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండడం. అందుకే పాట పాడతామే ఏంటి, మారు మనసు కోసం పాడతాం పాట. ఏం కదా మారాలి మారాలి మనసే. ఫలితం కలుగుతుంది. ఆ ఫలితమే ఒకనొక దినమున ఆ మంచి దినం, దేవునితో ఉండే దినం, ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని రాజ్యంలో దేవాది దేవునితో మనం జీవించే గొప్ప ఆ మంచి దినాన్ని దేవుడు మనకు ఇవ్వనయ్యుంటూ ఉన్నాడు. ఆ దినమును మనం పొందాలి అనంటే, ఆ దినమును మనం చూడాలి అనంటే మారు మనసు పొందాలని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ కింది వచనంలో చదివితే నీవు జాగరూకుడవై ఉండని ఎడల ఇదిగో నేను దొంగ వలె వచ్చు దినం ఒకటి ఉంటూ ఉన్నది, అది ఏ గడియను నీకు తెలియనే తెలియదు అంటున్నాడు. ప్రేమైన దేవునికి పుట్టారు, నిజమే. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన వచ్చుట మాత్రం ఖాయం. కనుక ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన బిడ్డగా జీవించిన ఎడల నిన్ను ఆయన తనతో కర్ర తీసుకెళ్తాడు, లేకపోతే నువ్వు ఇక్కడే వదిలిపెట్టబడాల్సి వస్తూ ఉంటుంది. ప్రియ సోదరుడు సహోదరి, దేవుడు ఎప్పుడు వచ్చినా ఆయన వచ్చేసరికి నీవు సిద్ధంగా
ఉండిన జీవితాన్ని జీవిస్తే నువ్వు మంచి స్థితిలో ఉండినట్టు, లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉండినట్టే. కనుక ప్రేమని దేవుడుకుంటారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. నేను వచ్చు దినం అంటూ ఒకటి ఉన్నదని అంటున్నారు. దేవాతి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారు 2015 సంవత్సరాల కిందట ఈ భూలోకానికి నరవతారిగా మన కోసం వచ్చి ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తన ప్రాణం మన కోసం గొర్రె పిల్లల బలి ఇచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు అందరికీ అప్పుడు పరలోక రాజ్యానికి ఆయన మన కొరకే స్థలం సిద్ధపరచ వెళ్ళాడు. ఆయన అన్నాడు, నేనుండు స్థలంలో మీరుండాలని నా ఆశ. అందుకనే మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను సిద్ధపరిచిన తర్వాత మరలా నేను తిరిగి మీ యొద్దకు వస్తానని చెప్పాడు ఆయన. కనుక ఆ ప్రభు రానే ఇచ్చి ఉన్నాడు. ఆనాడు అడిగారు ఆయన శిష్యులు, అయ్యా అదేదో ఎప్పుడు వస్తావు కాస్త కొంచెం చెప్పవా అంటే ఆయన అన్నాడు. ఏమన్నాడు, ఆ దినమైనను ఆ గడి అయినను అది మీకెవరికి చెప్పజాలను. అని అలాంటి ఏమయ్యా కనీసం ఏదైనా గుర్తులనే చెప్పరాదు అన్నారు. అలా అన్నారు, బాగానే ఉంది. ఇదిగో చెప్తున్నాను వినండి, నేను వచ్చు దినం ఎలాగనో ఉంటుందని అంటే, నా రాకడ సమయం ఏదే ఉంటుందని అంటే, దేశాల మీదకి దేశాలు లేస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, కరువులు ఏర్పడతాయి, భూకంపాలు కలుగుతాయి, పాపం విస్తరిస్తుంది, కోపం పెరిగిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది. మనిషి ఒకరిని ఒకరు ఓర్వరు అన్నాడు. ఒకరిని ఒకరు ఓర్వరు అన్నాడు. ఎవరింటి వారు వాడితే విరోధులు అవుతారని చెప్పారు. అత్తకు కోడలకు వడది, తల్లి కొడుకు వడది, తండ్రి బిడ్డకు వడది, మామ అల్లుడికి వడది, సొంత అన్నదమ్ములకు వడది, ఇలాగిన ప్రేమలు తగ్గిపోతాయి అన్నాడు. అవన్నీ జరుగుతూనే లేదా? ఏమ్మా చెప్పండి, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, నీకు నీవుగా కష్టపడి పైకి వచ్చినా కూడా ఇబ్బంది, నాకంటే ఎలా పైకి వెళ్ళవంటిది వీళ్ళని. అవును కదా, దేవుని రాకడకు ముందు జరగాల్సినటువంటివి జరుగుతున్న సూచనలు మనకు కనబడుతూ ఉండగా, ఇకనైనా మనము మన బ్రతుకును సరి చేసుకోకపోతే మనంత వెళ్ళివారు ఇంకొల్లు లేదు. ఆకాశం మేఘాలు కమ్మింది, దడలు దడలు అని చెప్పేసి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి, మబ్బులు కమ్మాయి, వాకిట్లో పెసర్లు ఎండవచ్చినాం అనుకో, మరో ప్రక్క శనిగలు ఎండవచ్చినాం అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు మీద ఆకాశము కారు మేఘాలు కమ్మింది, మెరుపులు మెరుస్తూ ఉంది, దేనికి గుర్తుంది? కనుక వెంటనే ఏం చేస్తున్నావు? ఎక్కడ తడిచిపోదు, వాన వస్తుంది, కానీ వాన పడతలేదు ఇంకా, కానీ మనసులు ఫిక్స్ అయిపోతాం ఏమని కదా. అలాగే దేవుడు చెప్పినవి జరుగుతున్నావి కనుక ఆయన వచ్చుట ఖాయం. అది ఏ జామో ఏ గడియో ఎవరికి తెలియదు. కనుక ప్రేమని దేవుని పెట్టారా, నీ పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపం పడకపోతే, నీవు మారు మనసు పొందకపోతే, ఈ లోకముని ఇంకా అలాగే పట్టుకొని వేలాడితే, ఇంకా ఈ లోకానుసారంగా నువ్వు అలాగే జీవిస్తే, పాపిష్టి జీవితమే నువ్వు బ్రతుకుతే, నీ నోరు అలాగే కంపుతో నువ్వు పెట్టుకుంటే, చెడ్డ మాటలు భూత మాటలు పనికి మాటల మాటలు కప్పెపు మాటలు మాట్లాడుతూ నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నీకు నరకమే గతి. కానీ వాటన్నింటిని వదులుకొని, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలను క్షమించు నాయన, నన్ను రక్షించు తండ్రి, ఇదిగో నేను మంచి దినమును నా జీవితంలో చూడాలని కోరుకుంటున్నాను. ఆ మంచి దినం నీతో ఉండే దినం, నీతో గడిపే దినం, నీ రాజ్యంలో నిన్ను స్తుతించే దినం నాకు కావాలయ్యా. ఈ లోకంలో ఉండినప్పుడు నేను అనుకున్నట్టుగా మంచి దినములే కాకుండా, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఇదిగో నీతో పాటు మరి నేను గడిపినటువంటి ఆ మంచి దినమును చూడాలని కోరుకుంటున్నాను. అయ్యా నన్ను నీవు దీవించు అని నీవు అడిగితే, అయ్యా నీవు నన్ను దర్శించు అని నీవు అడిగితే, అయ్యా నీవు నన్ను బలపరచు అని నీవు అడిగితే, నా జీవితాన్ని సరిచేయని నీవు అడిగితే,
దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేక ప్రియ సోదరుడా సహోదరి, నీ జీవితం ఏ రీతిగా ఉంది? జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే అన్నట్టుగా ఉన్నావా? అలాగైతే నువ్వు సరి చేసుకునే జీవితాన్ని. క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుడు వాక్యం చెప్తూ ఉంటుంది. కనుక మరి పేరుకు మనము క్రైస్తవులం అని, పేరుకు మనం విశ్వాసం అని, పేరుకు నేను దేవుని బిడ్డని చెప్పుకున్నట్లు కాదు, కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డగా మనము జీవించాలి. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు దేవుడు సంతోషపడాలి, మనల్ని గోల్చి నలుగురికి దేవుడు చెప్పాలి. మీకు విషయం చెప్పి ముగిస్తాను. పాత గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు తన బిడ్డలతో మాట్లాడినప్పుడు ఇలాగని చెప్పేవాడు. మీకు గుర్తుందా లేదు, గుర్తు చేస్తాను. ఏమన్నాడు తెలుసా? నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నేను ఇస్సాకు దేవుడు, నేను యాకోబు దేవుడు అని అన్నాడు. ఎందుకు అన్నాడు అలాగన? ఎవరి దేవుడు అని చెప్పుకుంటున్నాడు చెప్పండి. నేను ఇదిగో మీ తండ్రి దేవుడు, మీ తాత దేవుడు అని వారి పేర్లు చెప్తూ చెప్పుకుంటూ ఉన్నాడు. అనగా వారు ఆ రీతిగా జీవించారు. కనుక దేవుడు ఒక సామాన్య మానవుడిని పట్టుకొని ఇదిగో ఫలానా ఆయన దేవుడు అని నేను చెప్పుకోవాలని దేవుడు సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కాలే కావచ్చు, నేను మరొకసారి చెప్తాను వినండి. మీ దూరపు బంధువు ఎవరన్నా కలెక్టర్ అనుకో, మీరేం చేస్తారు? ఫలానాయన నీకు తెలుసా అది ఎవరనుకున్నావు? మా బావనే అని చెప్పుకుంటారని చెప్పుకోరా? లేకపోతే లేకపోతే ఇలా వస్తాను. సపోజ్ ఇక్కడ మీరున్నారు కదా, మీరే మీ బర్తే కలెక్టర్ అనుకోండి, మీ బర్తే కలెక్టర్ అనుకోండి, ఉదాహరణ మీరు కార్లో పోతున్నారు పోలీసులు నా పేరు, అప్పుడు ఏమంటాను? ఏ ఎవరు అనుకుంటున్నావు? నేను ఎవరిని అనుకుంటున్నాను? తెలియదండి. నేను తెలుసుకోవాలా? తెలుసుకొని ఆపాలి. కారణం నేను కలెక్టర్ మారి ఎవరి పేరు వాడుకుంటున్నావు చెప్పండి. నీకంటే ఒక గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి కనుక నీకు సంబంధించిన వారైతే వారి పేరును నేను వాడుకోవడానికి ఎలాగైతే సంతోషపడుతున్నావో దేవుడు కూడా నీ మంచి జీవితం, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం బట్టి నేను ఫలానా వారి దేవుడతో ఉంటే ఫలానా ఆయన లెక్క ఉండాలయ్యా మీరు, ఉంటే ఫలానా ఆయన లెక్క ఉండాలయ్యా మీరు అని దేవుడు మనల్ని పట్టుకొని అనే మన సాక్ష్యం మన జీవితం ఉండాలి. అలాగే కనుక అలాగనే ఉండటకే మనము దేవుడి దగ్గర నిర్ణయం తీసుకున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.